హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తెలుగు ఛానల్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి ముందుగానే ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఓటీటీ స్టాప్ సీజన్ అయిపోయిన తర్వాత సీజన్ సిక్స్కి బిగ్ బాస్ టీమ్ సన్నాహాలు చేస్తోంది సీజన్ సిక్స్ రివ్యూస్కి అండ్ అనాలిసిస్కి టీవీ కూడా సిద్ధమైపోయింది మ్యాక్సిమమ్ ఈ షోని జూలై థర్టీ ఫస్ట్ లేదా ఆగస్ట్ సెవెంత్న టెలికాస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ సీజన్లో ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు అనేది మనం రివ్యూలో చూసేద్దాం పన్నెండు మంది లిస్ట్ అయితే సంపాదించాం మరి వాళ్ళలో లాస్ట్ మినిట్లో ఎవరైనా సరే ఆఫర్ని రిజెక్ట్ చేయొచ్చు గారు మీరు చెప్పారు కదా ఈ పన్నెండులో ఎంతమంది లేరండి వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు అసలు మీ లిస్టే రాంగ్ ఇలా కామెంట్ చేయొద్దు ఎందుకంటే నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం నేను కలెక్ట్ చేసిన లిస్ట్ ప్రకారం మీకు చెప్తూ ఉంటే ఎప్పుడు కూడా ఏదైనా కారణాల వల్ల వీళ్ళు రాలేకపోవచ్చు కానీ కొంతమంది మాత్రం కన్ఫర్మ్గా వచ్చే ఛాన్స్ ఉంది ఫస్ట్ మనం వాళ్ళలో చూసినట్లయితే ఆర్జే చేతు ఈసారి టెలివిజన్లో ఖచ్చితంగా వచ్చేస్తాడు లాస్ట్ టైం ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నాడు ఓటీటీ సీజన్లో పెద్దగా ఫలితం తేడా కొట్టింది థర్డ్ వీకే ఎలిమినేట్ అయిపోయాడు కానీ ఈసారి మాత్రం ఒక పకడ్బందీ ప్లాన్తో ఖచ్చితంగా సీజన్ సిక్స్కి ఎంట్రీ అయితే ఇస్తాడు అయితే ఆర్జే చేతుకి అయితే ఛాన్సెస్ చాలా కనపడుతున్నాయి ఒక్కవేళ ఆర్జే చేతు ఏదైనా కారణాల వల్ల రాలేకపోతే ఆర్జే కేటగిరీలోనే ఇంకొకరిని తీసుకునే అవకాశం ఉంది వాళ్ళలో గట్టిగా వినిపిస్తున్న పేరేంటి అంటే ఆర్జే హేమంత్ హేమంత్ వచ్చే అవకాశాలు ఉంటుంది ఆర్జే హేమంత్ ఆర్టిస్ట్గా చాలామందికి తెలుసు చాలా సినిమాల్లో మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు కమెడియన్గా కూడా చాలా ఫేమస్ కూడా అయ్యాడు తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన ఫేస్ ఆర్జేగా ఆర్టిస్ట్గా తెలుగు వాళ్ళకి అందరికీ కూడా తెలిసిన ముఖమే ఇక నెక్స్ట్ ఓటీటీ సీజన్ నుంచి అజయ్ కంపల్సరీగా వస్తాడు అయితే రిజెక్ట్ చేయడు మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లాస్ట్ టైం గేమ్ చాలా బ్యాలెన్స్డ్గా ఆడాడు కొంత సోషల్ మీడియాలో ఫాలోయింగ్ లేకపోవడం వల్ల కొంచెం వెనక్కి తగ్గాడు కొద్దిగా ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చు మనోడికి అజయ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఓటీటీ సీజన్ నుంచి ఇంకా మనం చూసినట్లయితే యాంకర్ శివ ఆల్రెడీ సీజన్ సిక్స్కి రావాలని అనుకున్నాడు ఈ విషయం స్టేజ్ పైన నాగార్జున కూడా చాలాసేపు బతిని కూడా యాంకర్ శివకి అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా వదులుకోడు బిగ్ బాస్ టీం నుంచి ఛాన్స్ ఇచ్చే అవకాశమే కనిపిస్తుంది వస్తే మాత్రం పక్కా ఉంటాడు ఇక నెక్స్ట్ అనిల్ రాతోడికి కూడా బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ప్లేస్ ఇవ్వచ్చు మరి అనిల్ దీన్ని తీసుకుంటాడా లేదా అనేది చూడాలి నిజానికి ఓటీటీలో టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళని ఫైనలిస్టులుగా ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో లాస్ట్ వరకు ఉన్నారో వాళ్ళని సీజన్ సిక్స్లో తీసుకుంటామని ముందుగానే యాక్చువల్గా ఒక టాక్ అనేది నడిచింది సోషల్ మీడియాలో మరి అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది చూడాలి మరి దీని ప్రకారం చూస్తే ఒకవేళ ఛాన్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అనిల్కి కూడా ఆ ఛాన్స్ అనేది దొరుకుతుంది మరి వస్తాడా లేదా అనేది అతని డెసిషన్ ఇక నెక్స్ట్ ఇదే విధంగా మిత్రా శర్మకు కూడా సీజన్ సిక్స్లో మరోసారి ఛాన్స్ దొరికే అవకాశం ఉంది ఇదే సీజన్లో పార్టిసిపేట్ చేసిన శ్రవంతి చొక్కారోపకి కూడా సీజన్ సిక్స్కి వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇక ప్రస్తుతానికి ఓటీటీ సీజన్ నుంచి వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి ఓటీటీ సీజన్ నుంచి ఐదుగురిని మాత్రమే తీసుకుంటారు కాబట్టి ఫైవ్ మెంబర్సే ఉంటారు వీళ్ళలో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో మేబీ ఆర్జే చేతు ఒకవేళ రాకపోతే హేమందిని తీసుకునే అవకాశం ఉంటుంది ఎక్కువ మందిని తీసుకున్నా కూడా మళ్ళీ ఏంటంటే ఓటీటీ సీజన్ టెలివిజన్లో రిపీట్ అయిందా అని ఒక మొనాటిని కూడా కొడుతుంది కాబట్టి ఎక్కువ మందిని అయితే సెలెక్ట్ చేయరు ఐదుగురు దానికంటే ఇంకా తక్కువ మంది ఉన్నా కూడా బెటర్ అనే ఓటేసి తీసుకుంటారు ఇంకా నెక్స్ట్ పార్టిసిపెంట్స్ విషయానికి వస్తే మనం యాంకర్ రోజా లేదా యాంకర్ ప్రత్యుష వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే ఖచ్చితంగా రావచ్చు డెసిషన్ అనేది ఇప్పుడే కంప్లీట్గా పార్టిసిపెంట్స్ పైనే ఉంది వాళ్ళిద్దరిపైనే వాళ్ళిద్దరిలో ఒకవేళ ఇద్దరు ఒప్పుకునే ఇద్దరు ఉండొచ్చు ఒకవేళ ఇద్దరిలో ఒకళ్ళు ఒప్పుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకళ్ళు అయితే ఖచ్చితంగా ఉండరు ఆఫర్ అయితే ఇద్దరికి ఉంది మరి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాలి యాంకర్ రోజా అండ్ యాంకర్ ప్రత్యూష ఇక నెక్స్ట్ సెవెంత్ పార్టిసిపెంట్ మనం మాట్లాడుకున్నట్లయితే మామా సింగ్ పేరు వినిపిస్తుంది మామా సింగ్ అలియాస్ కృష్ణ చైతన్య ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి బిగ్ బాస్ హౌస్లో మంచి ర్యాప్ సింగర్ సోషల్ మీడియాలో కొద్ది మందికి మాత్రమే తెలుసు మంచి ఫేమ్ కూడా ఉంది సినిమాలో కూడా కొన్ని ర్యాప్స్ అనేది పాడాడు ఇన్స్టాలో కూడా మీరు చూసినట్లయితే పిక్స్ కూడా ఉంటాయి అలాగే మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఇక తర్వాత ఆర్టిస్ట్ అమర్దీప్ చౌదరి వచ్చే ఛాన్స్ ఉంది లాస్ట్ టైమ్స్ అన్ని మానసుల కోసం స్టేజ్ పైకి వచ్చాడు వాళ్ళ ముగ్గురు మధ్యలో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి అమర్దీప్ సీరియల్ ఆర్టిస్ట్గా అయితే ఎంట్రీ ఇస్తాడు ప్రస్తుతం రెండు మూడు సీరియల్స్ చేస్తున్నాడు మా టీవీతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఛాన్స్ అయితే వదులుకోవడనే నేను అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ ఆర్టిస్ట్ కౌశిక్ ఈ కౌశిక్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఉంది చైల్డ్ ఆర్టిస్ట్గా చాలామందికి తెలుసు మనవాడు పరిచయం బాగా పరిచయం అయ్యప్ప స్వామి క్యారెక్టర్లు అయితే చాలామంది తెలుగు వాళ్ళకి బాగా దగ్గర అయ్యాడు కూడా అంతేకాదు రీసెంట్గా వెబ్ సిరీస్ కూడా చేశాడు మ్యారేజ్ కూడా చేసుకున్నాడు మంచి యంగ్ ఆర్టిస్ట్ అవకాశాల కోసం చూస్తున్నాడు ఈ సీజన్ సిక్స్లో హైలైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మేబీ తను కూడా రావచ్చు యాంకర్ ఉదయ్ బాను తర్వాత లాస్ట్ టైం సీజన్ ఫైవ్లో చాలా గట్టిగా వినిపించిన పేరు యాంకర్ ఉదయ్ బాను కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది ఇప్పుడు మేబీ ఈ సీజనే ఖచ్చితంగా ఓకే చేస్తుందని చెప్పే ఒక టాక్ అయితే వినిపిస్తుంది సర్ప్రైజ్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది ఉదయ్ బాను వస్తే మాత్రం సీజన్ సిక్స్ అనేది మరో లెవెల్లో ఉంటుంది నో డౌట్ రాసుకోండి ఒక రేంజ్లో ఉంటుంది షో ఇంకా ఇద్దరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి మనం చూసినట్లయితే అందులో సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ నిఖిల్ పేరు నిఖిల్ తెలుసు ఆల్రెడీ స్టేజ్ పైకి వచ్చాడు సెలబ్రిటీస్ ఎంట్రీస్ కూడా చేస్తూ ఉంటాడు సీజన్ ఫైవ్లో స్టేజ్ పైకి వచ్చి ఆ పార్టిసిపెంట్ని కూడా పలకరించాడు లాస్ట్ మినిట్లో మేబీ పార్టిసిపేట్ చేయాల్సి ఉంది అప్పుడు సీజన్ ఫైవ్లో కొద్దిగా డ్రాప్ అయ్యాడు కానీ ఈసారి మాత్రం పక్కా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ ట్వెల్త్ నేమ్ వచ్చి గెటప్ సీన్ గెటప్ సీన్ మనందరికీ తెలుసు జబర్దస్త్లో ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు కావాల్సిన మసాలా కంటెంట్ కూడా ఇస్తాడు ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి పార్టిసిపెంట్ ఉంటే మాత్రం టాస్కుల్లో రెచ్చిపోయి మరి పర్ఫామ్ చేస్తాడు గెటప్స్ వేయాలన్నా కూడా ఇరగదీస్తాడు వేరే వాళ్ళకి హెల్ప్ కూడా చేస్తాడు కాబట్టి గెటప్ నేను కూడా తీసుకోవచ్చు ప్రస్తుతానికైతే నేను కలెక్ట్ చేసిన లిస్ట్ అయితే ఇదే మరి చూద్దాం ఇంకా ఒక ఏడుగురు పార్టిసిపెంట్ మొత్తం పదిహేడు మంది హౌస్లోకి వెళ్ళబోతున్నారు మరి చూద్దాం ఇంకా ఐదుగురు ఎవరు అనేది నెక్స్ట్ ఫుల్ లిస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఇది బిగ్ బాస్ సీజన్ సిక్స్ అప్డేట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మరి వేరే ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎక్కడ ఈ పేర్లు అనేవి లేవు ఆ మూర్తి అని టైప్ చేయండి నా ఫేస్బుక్ పేజ్ ట్విట్టర్ ఆఫ్ ఫాలో అవ్వండి దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ అఫ్ బై బై హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ